సెప్టెంబర్ 2న హైదరాబాద్ లో జరిగే ప్రగతి నివేదన సభకు ఖమ్మం నుండి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లాలని ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ పిలుపునిచ్చారు. వందల కోట్ల రూపాయలతో ఖమ్మం నగరాన్ని అభివృద్ది చేస్తున్న సీఎం కేసీఆర్ కు మనమంతా మద్దతు పలకాలని ఆయన అన్నారు. ప్రగతి నివేదన సభలో ఖమ్మం ప్రజల సత్తా చాటాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పథకం ద్వారా ఖమ్మం నియోజకవర్గంలో ఈ రోజు నుండి దాదాపు 225 మంది లబ్ధిదారులకి చెక్కులు పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది. దాదాపు 2 కోట్ల రూపాయల పైచిలకు ఆర్థిక సాయాన్ని లబ్ధిదారులకి ఇంటింటికి వెళ్లి అందజేసే కార్యక్రమం జరుగుతోంది. ఇప్పటివరకు దాదాపు 2000 మంది పైన అర్హులకి కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పథకం ద్వారా చెక్కులు ఇంటింటికి వెళ్ళి ఖమ్మం నియోజకవర్గంలో అందజేయడం జరిగింది. పేదవాళ్ల ఇళ్లలో ఆడపిల్లల పెళ్లిళ్ళు ఇంకేమాత్రం భారం కాదని సీఎం కేసీఆర్ గారు సాక్షాత్ మేనమావలాగా ఈ ఆర్థిక సాయాన్ని వాళ్ళ ఇళ్లకు పంపుతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా మేము కేసీఆర్ గారిని గుర్తుపెట్టుకుంటాం జీవితకాలం అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. కాబట్టి ఖమ్మం నియోజకవర్గంలో ఉన్న పేద ప్రజలందరికీ కూడా తల్లిదండ్రులకి మీరు ఎవరైనా సరే ఆడపిల్ల పెళ్లికి 116 మీరు పెళ్లి చేస్తే చెక్కు తీసుకొచ్చి ఇంటికి ఇచ్చే బాధ్యత మాదని చెప్పి తెలియజేసుకుంటూ నిర్భయంగా మంచి పెళ్లిళ్ళు చేయండి, ఆడపిల్లలకు మంచి భవిష్యత్తు మేము చూపిస్తామని తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. సెప్టెంబర్ 2 జరిగే ప్రగతి నివేదన సభ కొంగర కళాన్ హైదరాబాద్ పక్కన కేసీఆర్ గారు పెద్ద ఎత్తున ఈ సభకి 25 లక్షల మంది ప్రజానీకాన్ని సమీకరించి ఈ 4.5 సంవత్సరాల్లో తెలంగాణ ప్రజలకు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని మరి ఆయన నివేదించనున్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఖమ్మం నియోజకవర్గం నుంచి 25,000 మంది ప్రజానీకాన్ని ఈ సభకు తరలిస్తూ ఉన్నాం. దాదాపు 300 మంది బస్సులు పైన 500 పైచిలకు కార్లలో మన ఖమ్మం నియోజకవర్గం నుంచి ప్రజలు తరలి వెళ్తూ ఉన్నారు. ప్రతి డివిజన్లో కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని ఈ రోజు నుంచి మన గులాబీ జెండా పండుగ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రతి డివిజన్లో కూడా మరి కార్యకర్తలు నాయకులు ఉత్సాహంగా కదిలి వస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా ఈ సభను జయప్రదం చేయాలనే ఒక ఉత్సాహంతో ముందుకున్నారు. మరి ఈ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలందరికీ సుపరిచితమే కాబట్టి వాళ్ళందరికీ 4.5 సంవత్సరాలుగా చేసిన అభివృద్ధి సేవా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రగతి నివేదన సభని జయప్రదం చేయాలి. రాబోయే రోజుల్లో కేసీఆర్ గారిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. జై తెలంగాణ.